పర్పస్లెస్నెస్ ఇన్ ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్. ఇది ఏమిటో చూద్దాం. రియాలిటీ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ఫినిట్ అండ్ ఎటర్నల్, అంటే అనంతముగా ఉన్నటువంటిది, శాశ్వతముగా ఉన్నటువంటిది ఏ వస్తువు ఉందో అదొక్కటే సత్య పదార్థము. మధ్యలో వచ్చేవి మార్పులు చెందుతూ ఉంటాయి. మార్పు చెందేది ఏది కూడా శాశ్వతమైనది కాదు అన్నారు బాబా. నేనొక్కడినే మార్పు లేనివాడిని, మిగిలినవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి, మారేది ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఎగ్జిస్టెన్స్ హ్యాస్ నో పర్పస్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ బీయింగ్ రియల్ ఇన్ఫినిట్ అండ్ ఇటర్నల్. ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్ట్ బీయింగ్ ఎగ్జిస్టెన్స్ ఇట్ హ్యాస్ టు ఎగ్జిస్ట్ హెన్స్ ఎగ్జిస్టెన్స్ ద రియాలిటీ కెనాట్ హ్యావ్ ఎనీ పర్పస్ ఇట్ జస్ట్ ఈజ్ ఇట్ ఇస్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. అది ఏదైనా సత్య పదార్థము ఎందుకు ఉందయ్యా అని అడిగితే అది ఒక్కటే ఉన్నది, అసలు అది ఉండడం ఒక్కటే దాని స్వభావము, కనుక కారణము ఉండక్కర్లే అది ఉండడానికి. ఎవ్రీథింగ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ హ్యాజ్ ఎ పర్పస్, కానీ దానిలో ఉన్నట్టుగా కనిపించేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి ఉనికికి మాత్రం ఒక కారణం ఉంది. ఆల్ థింగ్స్ అండ్ బీయింగ్స్ హ్యావ్ ఎ పర్పస్ అండ్ మస్ట్ హ్యావ్ ఎ పర్పస్ ఆర్ ఎల్స్ దే కెనాట్ బీ ఇన్ ఎగ్జిస్టెన్స్ యాజ్ వాట్ దే ఆర్. మన గాడ్ స్పీక్స్ స్పీచ్లో అద్భుతంగా చెప్పాడు వాట్ పార్ట్స్ ఈ విషయము. నిన్న కూడా మనం అనుకున్నాం, ఇప్పుడు సృష్టిలో ఇన్ని పదార్థాలు ఉన్నాయి, బాబా ఏం చెప్పారు ఇవన్నీ నిజానికి లేవు అన్నారు, కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఎందుకున్నాయి? ఒక కారణం ఉంది. ఏమిటా కారణము? తనంటే తనకు ఎరుక లేనటువంటి భగవంతుడు తనెవరో ఎరుకతో తెలుసుకోవాలనే ప్రయాణంలో తనే భిన్న పాత్రలుగా ఆత్మలుగా మారిపోయాడు, ఎన్నో రూపాల కింద మారిపోయాడు. ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క దశలో ఉంది ప్రయాణంలో. ఒకడు ఎల్కేజీలో ఉన్నాడు, ఒకటి టెన్త్ క్లాస్లో ఉన్నాడు, ఒకటి గ్రాడ్యుయేషన్లో ఉన్నాడు, ఒకడు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నాడు. అలాగూ మనకు కనిపించేటువంటి కనిపించనటువంటి వస్తువులన్నీ కూడా నేను భగవంతుడను అనే గమ్యాన్ని చేరుకోవడానికి చేసే ప్రయాణంలో విభిన్న దశలలో ఉన్నాయి. అదే కారణం ఈ కుర్చీ ఎందుకుందంటే నేను భగవంతుడను అని ఎరుకతో తెలుసుకోవడానికి భగవంతుడు ఒక ఆత్మగా ఈ కుర్చీ ద్వారా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ ఇది ఎల్కేజీకి వచ్చింది, ఇది నేను కుర్చీని అనుకుంటూ ఉంది, ఇది ఆ స్టేజ్లో ఉంది. అంతే కదా ఆ ఫ్యాన్ ఏమనుకుంటుంది, నేను ఫ్యాన్ని, అంటే పిన్ను తయారవ్వాలనుకున్న ఒక సేఫ్టీ పిన్ను. ఆ ఫ్యాక్టరీకి ఎప్పుడైనా వెళితే డిఫరెంట్ ఛాంబర్స్ ఉంటాయి. మొట్టమొదటి ఛాంబర్లో ముడి ఇనుము పెద్ద పోగుల కింద పోసేసి ఉంటుంది, అది ఖనిజం. రెండవ దానిలో బొగ్గు ఉంటుంది, మూడవ దానిలో దీన్ని కరిగిస్తూ ఉంటారు, నాలుగవ దానిలో దీన్ని ఊస కింద పోస్తూ ఉంటారు, ఐదవ దానిలో ఆ ఊసని ఇంకా రిఫైన్ చేసి సన్నం చేస్తారు, ఆరవ దానిలో దాన్ని ముక్కల కింద ఈ దీన్ని బెండ చేస్తే ఎంత ముక్క అవసరమో అంత ముక్క కట్ చేస్తూ ఉంటారు, ఇంకొక దానిలో నికిల్ కోటింగ్ చేస్తూ ఉంటారు, ఇంకొక రూమ్ ఆ పక్క రూమ్లో ఒక కొసన సూది చేస్తూ ఉంటారు, ఇంకొక చోటకి వెళితే దాన్ని ఇలా బెండ చేస్తారు, అక్కడ మిషన్ ఉంటుంది, ఈ నెక్స్ట్ రూమ్కి వెళితే దానికి పైన హెడ్ తగిలిస్తారు, ఆ నెక్స్ట్ రూమ్కి వెళితే ఇక్కడ ఇవి లెక్క పెట్టి జాగ్రత్తగా ఒక బాక్స్లో పడుతూ ఉంటుంది, చివరికి పార్సిల్ బయటకు వస్తూ ఉంటుంది. ఇలా 20 స్టేజ్లు దాటి ఈ ఇనప ఖనిజము ఒక పిన్ను కింద బయటకు వస్తుంది. అందుచేత ఈ ఫ్యాక్టరీలో ఉన్న అన్ని చూసి ఇదేమిటిది, ఇదెందుకుంది, ఇదెందుకుంది అని అడుగుతాం మనం తెలియని వాడు. వాడు అంటాడు బాబు ఇవన్నీ కలిపే అది తయారవుతుందండి బయటికి, ఇవన్నీ మీకు భిన్నంగా కనపడినా ఆ ఫైనల్ ఫినిష్ రావాలంటే ప్రతి ముక్కలోంచి పాస్ అవ్వాల్సిందే. అలాగే సృష్టిలో మనకు కనిపించేటువంటి రూపాలన్నీ కూడా ఒక ఆత్మ నేను భగవంతుడను అనే ఎరుకతో తెలుసుకోవాలంటే ఇన్ని రూపాలను దాటుకొని రావాల్సిందే. అది బాబా చెప్పినటువంటి రహస్యం. అందుచేత ఈ కుర్చీ ఎవరంటే ఇంకొక మానవుడు అనమాట, తయారీలో ఉన్నాడు వీడు, నేను ఫైనల్ ప్రొడక్ట్ని బయటకు వచ్చేసాను, వీడు ఇంకా ఆ ఊస సైజు కట్ చేసి పెట్టినట్టుగా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ స్టెప్లో వాడు అక్కడికి వస్తాడు. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఆయన రాసుకుంటాడు, ఆయన బాబాను చూసి పొందిన ఆనందంలో ఒక పద్యం రాస్తాడనమాట బాబాని. ఒరిజినల్గా నేను బండరాయిని, కానీ ఆ బండరాయిలో కష్టపడి ఎంతో ప్రయాణం చేసి రెండు కళ్ళు మొలిపించుకున్నాను నేను, ఎందుకో తెలుసా, నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూడ్డానికే. అంటే మనం చూసే ప్రతి వస్తువులోనూ కూడా ఒక మానవుడు దాక్కొని ఉన్నాడు. ఒక మర్రి గింజలో ఎలాగైతే మర్రి చెట్టు
నివిడీకృతమై నిద్రాణమై లేటెంట్గా దాగి ఉందో, ప్రతిదానిలోనూ మనకు కనిపించే ప్రతిదానిలో ఒక మానవుడి యొక్క అవ్యక్తమైనటువంటి రూపం. కొన్ని జన్మలైన తర్వాత వ్యక్తమవుతుంది మానవ రూపము, ఒక మానవ రూపం దాక్కుని ఉంది అని చెప్పింది. కరెక్ట్, మానవ రూపమే, ఇవన్నీ మానవ రూపాలే. అంటే మనం ఇవన్నీ స్టేజులు దాటి వచ్చేసామన్నమాట. మొన్న గాడ్స్పీడ్ చార్ట్ చూపించి ఎంత బాగా చెప్పాడు వాట్ పార్స్. ఆ చూసారా, ఇలా ఉంటాయి కదా భగవంతుల్లో నుంచి ఇలా వచ్చి, గ్యాస్ స్టేటు, స్టోను, ఖనిజము, వృక్షము, చేప, పక్షి, ఈ క్రిమి, ఇవి జంతువు, ఇలా మానవుడు వస్తాడు. అక్కడి నుంచి చార్ట్ ఇలా గీత గీస్తాడు. గీత గీచి ఇవన్నీ పూర్వజన్మల్లో ఇవన్నీ మనమే అన్నమాట, గడచిపోయిన మన రూపాలు అన్నమాట. సో యువతల భాగం అంతా మనం ఏ జన్మలయ్యి ఇప్పటికి దాటి వచ్చామో అవి కనపడతాయి. యువతలు ఒకటో భూమికి, రెండో భూమికి, మూడో భూమికి, ఇవన్నీ భవిష్యత్తులో మనం ఏ దశలు దాటాలో అవి మనకు కనపడతాయి. అయితే ఆ మానవులు ఇలాగ క్యూలాగా వేసి మొట్టమొదటి మానవుడు ఉంటాడు, ముందున్నవాడు. వాడిని బాబా చాలా జాగ్రత్తగా దగ్గరుండి వేయించారట. మిగిలిన బొమ్మలు ఎలాగన్నా వేసుకో, వాడు మాత్రం నేను నీ పక్కన కూర్చుంటానన్నారట. రేణుగాలి రాసిందనమాట ఆవిడ తన జీవిత కథలు. వాడికి చొక్కా ఎలా ఉండాలి, ప్యాంట్ ఎలా ఉండాలి, మొహం ఎలా ఉండాలి, ఇవన్నీ బాబా చెప్పారట. ఎందుకని, అన్ని లక్షల జన్మలలో భగవంతుడి వైపు మొహం తిప్పిన తొలి మానవుడు వాడు. మిగిలిన వాళ్ళంతా ప్రపంచం వైపు తిరుగుంటారు, వాడి మొహం ఇలా ఉంటాడు. ఇటు భూమికలు భగవంతుడు ఉన్న వైపు తిరుక్కుంటుంది మొహం, మీరు చూసినప్పుడు చూడండి చార్ట్లో. అంటే వాడికి తెలియకుండానే ఒక తపన ఏమిటి. ఇప్పుడు ఆ శరీరార్థి మనం చిన్నప్పుడు 12 ఏళ్ల వయసులోనే వాడు శవాలు వస్తూ ఉంటే అనుకునేవాడట, మనం అనుకున్నాం కదా. మనం బాగా బతికి డబ్బున్న రాజు చనిపోయి ఒకలాగే వస్తున్నాడు ఇక్కడికి, శవం అయిపోయి కష్ట కష్టాలు పడి గర్భదరిద్రుడిగా ఉన్నవాడు ఒకలాగే వస్తున్నాడు. అంటే వాడు సుఖాలు వాడు కూడా వటికెళ్ళిపోవట్లేదు, ఇక్కడే వదిలేస్తున్నాడు. వీడి కష్టాలు బాధలు ఇక్కడే వదిలేస్తున్నాడు. మరి ఎలాగూ కూడా పట్టుకెళ్ళటం లేదు, బతుకుండగానే వదిలేయచ్చు కదా ఈ మొండగొడుగులు, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అని అనుకునేవాడట. అతను చిన్నపిల్లాడిగా అతని భావాలు ఎలా ఉండేవి, ఎందుకు అవి ఎలాగూ కూడా పట్టుకెళ్ళటం లేదు, మరి ఉండగానే వదిలేయచ్చు కదా, ఏముంది ఇందులో, ఏమి లేదు అనుకుని ఆలోచించేవాడు అతను 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు. ముందు సత్యం ఎందుకుంది అని అడిగితే దానికి కారణం అవసరం లేదు, ఎందుకంటే ఉండడం అనేటువంటిది దాని స్వభావం, లక్షణం అది, అది ఉంటూనే ఉంటుంది, అది దానికి ఏమి కారణం ఉండక్కర్లే. కానీ అసత్యంలో, మిథ్యలో, మాయలో ఉండే అన్ని వస్తువులకు కారణం ఉండి తీరుతుంది. ఎందుకని, అవసరం లేదు అలా ఉండవలసిన పని, దానికి ఒక కారణం ఉంది. ఏమిటా కారణం? నేనెవరిని అని భగవంతుడు వేసుకున్న ఆది ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇన్ని బయలుదేరాయి సమాధానం చెప్పడానికి. ఇవన్నీ రకరకాల దశలలో ఉన్నాయి. అందుచేత గాడ్ స్పీక్స్ చదవగానే మొట్టమొదట మనం ఎందుకు వచ్చామో సమాధానం ఉంది దానిలో. నేను ఇలా ఎందుకున్నాను, ఆయన ఎందుకు అలా పొడుగ్గా ఉన్నాడు, నా పేరు ఇలాగెందుకుంది, నా స్వభావము ఇలాగెందుకుంది, దానికి సమాధానం ఇక్కడుంది. ఈ కుర్చీ ఎందుకుంది, నాకు దీనికి ఏమిటి సంబంధము, దానికి సమాధానం ఉంది. నేను ఏమిటి అవ్వబోతూ ఉన్నాను, దానికి సమాధానం ఉంది. ఈ కుర్చీ ఇంకా ఎన్ని దశలు దాటాల్సి ఉంది, దానికి సమాధానం ఉంది. అందుచేత సైన్స్ చెప్పలేని కోటాను కోట్ల ప్రశ్నలకు గాడ్ స్పీక్స్లో సమాధానం ఉంది. అందుచేత గాడ్ స్పీక్స్ చదవబోయే ముందు ఇలాంటివి తెలుసుకుంటే అప్పుడు సులభంగా చదవచ్చు. మొన్న అద్భుతమైన స్పీచ్ అది, గంటసేపు మాట్లాడాడు ఆయన ఉన్నారు. ఎందుకు భయపడతారు మీరు గాడ్ స్పీక్స్, దాని గురించే మాట్లాడాడు 1 అవర్ వాట్ పార్క్స్. అంటే ఇప్పుడు బాబా ప్రపంచంలో అంత అథారిటేటివ్గా చెప్పగలిగిన వాడు అతనే. అతను హార్వర్డ్ యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్, టీచింగ్ టెక్నిక్స్లో డాక్టరేటెడ్ అతను. అంటే ఒక విషయాన్ని ఎలా బోధించాలి అనే దాని మీద పిహెచ్డి చేసాడు అతను. అతను హార్వర్డ్లో ప్రొఫెసర్గా ఉండి 23 ఏళ్ళ నుంచి సుమారు అతను మెహ్రాబాద్లో ఒక వర్కర్గా ఉండిపోయాడు అక్కడ. అతను బాబా మాటల మీద పరిశోధన చేస్తూ ఉన్నాడు. సో అక్కడ ఉన్న ఇంగ్లీష్ వాళ్ళందరూ కూడా ఊరికినే మనలాగూ ఖాళీగా కాళ్ళు ఊపుకుంటూ ఉండరు వాళ్ళు. వాడు అక్కడ ఉన్నాడు అంటే వాడు ఒక పని భుజం మీద వేసుకొని ఉంటాడు.
వాడు ఎవరూ చెయ్యలేనటువంటి విశిష్టమైన పని ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు అక్కడ. వాళ్ళంటే పర్పస్, ఇప్పుడు బాబా చెప్పినట్టు వాడికి ఒక కారణం ఉంటుంది అక్కడ ఉన్నాడంటే. మనం ఏంటండి, ఎరువు ఎంజాయ్ చేద్దామని వచ్చామండి, రిటైర్ అయిపోయాం కదా, హాయిగా ప్రశాంతంగా ఉంటుందని వచ్చాము. వాళ్ళకి అలా కాదు. పీటర్ నార్త్ అని ఒకతను ఉన్నాడు, అతను బాబా చరిత్ర గురించి అఫీషియల్ అథారిటీ అన్నమాట. అంటే ఒక మెసేజ్ చెప్పి, ఇది బాబా ఎప్పుడు చెప్పారంటే 23 మార్చి 1948 పలానా చోట అని చెప్తాడండి. అతను ఉంటూ ఉండగా ఎవరు మాట్లాడడానికి భయపడతారు అనమాట, ఎందుకంటే వెంటనే చెప్తాడు అతను, అది తప్పండి 1947 కాదు 48 అని చెప్తాడు. అథారిటీ, అన్నిటికీ ప్రూఫ్ ఉంటుంది, అది వాళ్ళ శైలి అనమాట, వాళ్ళ స్టైల్. అందుచేత ఇవన్నీ మనం చదవడం గనక మనం అలవాటు చేసుకుంటే అవన్నీ మనం తెలుసుకోగలం. ఇంకొకటి, ఎవడో చెప్పింది మనం వినక్కర్లే, డైరెక్ట్గా అన్నీ ఉన్నాయి, ఇంటర్నెట్లో దొరుకుతుంది ఇవన్నీ. ఎందుకంటే మనం చదువుకుంటున్నప్పుడు ఇవన్నీ మిగిలిన వాళ్ళకి లేనటువంటి సదుపాయాలు ఉన్నాయి. ఇప్పుడు మాకెవరికి, మీ కుర్రాళ్ళకి మాకు తెలియదు. సో బాబా కుర్రాళ్ళకి, పెద్దవాళ్ళు ఎవరికీ లేనటువంటి సదుపాయాలు ఇచ్చాడు. అవి వాడకపోతే బాబాకి మనం ద్రోహము చేసినట్లు, అంతే కదా. బాబా అన్నాడు, నీ బ్రతుకు తెరువు, నీ చదువు, నీ నైపుణ్యం ఇవన్నీ నేను భిక్షగా ఇచ్చినవి, గుర్తుపెట్టుకోమన్నాడు. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, నేను ఇప్పుడు ఇవాళ ఇలా ఉన్నానంటే ఆయన ఇచ్చింది ఇది. ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్ ఓన్లీ బికాజ్ ఇట్ హ్యాజ్ ఎ పర్పస్. అందుచేత ప్రతిదానికి ఒకటి ఉంది అంటే దానికి ఒక కారణము ఉంది. ద మూమెంట్ దట్ పర్పస్ హెస్ బిన్ అకాంప్లిష్డ్, ఎవ్రీథింగ్ డిసపియర్స్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మేనిఫెస్టెడ్ యాజ్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ సెల్ఫ్. నా ఆత్మకు నా కారణం ఇంకా అయిపోయింది అనుకో, కారణం ఎప్పుడైపోద్ది, నేను భగవంతుడను, ఉన్నది నేనొక్కడినే అని నా సిలబస్ పూర్తి అయిపోయింది అనుకో, నేను కనపడను, ఇంకా అవసరం లేదు, అంతే కదా. శాశ్వత అస్తిత్వము అందులో కలిసిపోతాను నేను, ఇక నేను మానవుడిగా ఒక ఎక్స్ వై జెడ్గా నేను అక్కడ కనపడను. అంటే మనకున్న జనాభాలో ఒకని తీసేయచ్చు, ఎందుకు వాడు ఇప్పటి వరకు ఎందుకు ఉనికి కలిగి ఉన్నాడో దాని కారణము నెరవేరిపోయింది కాబట్టి వాడు అక్కర్లేదు. అందుకే బాబా ఏ మాట చెప్పినా మిగిలిన అన్ని మాటలతో మనం అన్వయించుకొని అర్థం చేసుకోవాలి, అప్పుడు సంపూర్ణంగా అర్థమవుతుంది. బాబా ఏమన్నారు, నేను భగవంతుడను అని చైతన్యపూర్వకంగా ఎవడు తెలుసుకున్నా వాడికి ఇక శరీరంతో పని లేదు. ఇప్పుడు నది దాటేసిన తర్వాత పడవ సంకనెట్టుకుని ఎవడని వెళ్తాడా, మెంటలోడు అంటారు నన్ను, అంతే కదా, అయిపోయింది కదా, నది దాటేసావు కదా, ఇంకా ఈ పడవ ఎందుకు. అలాగే ఆ పర్పస్ అయిపోయింది, ఏమిటి, నేను భగవంతుడను అనే ఎరుకు కలిగింది కాబట్టి ఈ శరీరంతో పని లేదు. కానీ సృష్టిలో ఇప్పుడు 56 మంది మనుషులు మాత్రం, 56 అంటే ఖచ్చితం 56, 55 కాదు, 57 కాదు, ఆ 56 మంది మాత్రము నేను భగవంతుడను అనే గమ్యము చేరినా కూడా మానవ శరీరాన్ని కొన్నాళ్ల పాటు ఉంచుకుంటారు, వాళ్లను శివాత్మలు అన్నారు బాబా. కానీ వాళ్లకు దివ్యానందమైన పరిస్థితి ఉంటుంది. ఈ ప్రపంచం ఉందని కానీ మనం పక్కన బాబు నాయన నాకు సాయం చేయని గోడు పెడుతున్నామని కానీ వాడికి తెలియదు. వాళ్ళు 56 మంది ఉంటారు, ప్రపంచం యొక్క ఉనికి వాడికి తెలియదు కాబట్టి వాడు ఏమి సాయం చేయలేడు పక్కవాడికి. కానీ భౌతికంగా వాడితో బాగా దగ్గరి సంబంధం ఉన్నవాడికి ఆధ్యాత్మికంగా ఒకరికో ఇద్దరికో ప్రయోజనం కలుగుతుంది. అయితే ఈ 56 మందిలో 5 మనుషులు మాత్రము నేను భగవంతుడను అనే చైతన్యంతో పాటుగా ప్రపంచము యొక్క చైతన్యములోని కూడా మళ్ళీ దిగొస్తారు వాళ్ళు మెట్లు దిగి, వాళ్ళనే సద్గురువులు అన్నారు బాబా. అంటే లింకు ఎంత పర్ఫెక్ట్గా పెడతాడనమాట బాబా. ఆ లింకు మనం మర్చిపోకుండా ఉంటే తప్పకుండా కరెక్ట్గా చెప్పగలం, లేకపోతే మన దారి తప్పిపోతాం అన్నమాట. సో ఆ 56 మందిలో ఈ 5 సద్గురువులు, ఈ 5 మాత్రం ప్రపంచానికి సాయం చేయగలరు. ఎందుకు సాయం చేయగలరు, ప్రపంచము యొక్క స్పృహ కూడా ఉంది వాడి. అరే వాడేదో ఏడుస్తున్నాడు పాపం, చూద్దాం, వాడేదో కష్టంలో ఉన్నాడు, ఏం కావాలి నాయన, నీకు అడగగలడు, రారా నీకు నేను పెడతాను అని పెట్టగలడు, తన దగ్గర ఉన్నది కూడా ఇవ్వలేడు వాడు ఏడుస్తున్నాడని తెలగకపోతే. ఆ 51 మంది వాళ్ళు ఏమి సాయం చేయలేరు, ఎందుకని పక్కన వాడు తిండి కోసం ఏడుస్తున్నాడనే తెలియదు, వాడి దగ్గరే ఉంది బ్యాంకు కానీ వాడికి తెలియదు అసలు మనం ఉన్నట్టు, కనుక వాళ్ళు సాయం చేయలేరు. వాళ్ళని మజూబ్స్ అని అంటారు.
ఈ ఐదుగురు మాత్రం ప్రపంచం యొక్క చైతన్యంలోకి దిగి వస్తారు. ఏకకాలంలో నేను భగవంతుడను మానవుడను కూడా అనే ఎరుక వాళ్ళకుంటుంది. కనుక వాడు సహాయము చెయ్యగలడు. ఈ ఐదుగురులో ఒకడు, వాడు పర్పస్ సెర్వ్ అయిపోయి ఇప్పుడు పర్పస్ అన్నారు బాబా, అలాగంటే సృష్టికి సాయం చేసేటువంటి బాధ్యత నెరవేరగానే వాడు వెళ్ళిపోతాడు శరీరం విడిచిపెట్టి. మళ్ళీ వస్తాడా వాడు? ఎప్పటికీ రాడు. ఎందుకని వాడు సిలబస్ అయిపోయాక వాడికి అవసరం ఏమిటి లేదు. వాడు ఏదో కొన్నాళ్ళ పాటు ప్లీజ్ ప్లీజ్ అంటే మనకు సాయం చేయడానికి ఉన్నాడు, అంతవరకే వాడు ఉండి వెళ్ళిపోతాడు. అయితే మిగిలిన 51 మందిలో ఒకడు మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చుంటాడట. ఎప్పుడు వెయిట్ లిస్ట్ అన్నారు బాబా, రైల్వే టికెట్లు మనకి ఎలాగైతే వెయిట్ లిస్ట్ అయ్యి ఆర్ఏసీ అవుతాయి, ఆర్ఏసీ నుంచి కన్ఫర్మ్ అవుతాయి. అలాగూ ఈ ఐదుగురిలో ఒకడు సీటు ఖాళీ చేస్తే మిగిలిన 51 మందిలో ఒకడు ఈ కుర్చీలోకి వస్తాడు. 51 మందిలో ఒక సీటు ఖాళీ అయింది కదా, ఈ మిగిలిన సృష్టిలో ఉన్న కోటాను కోట్ల ఆత్మలో ఒక ఆత్మ అక్కడికి వచ్చి కూర్చుంటుంది. అందుకనే ప్రతి సద్గురువు చరిత్ర చదివితే నేను భగవంతుడను అనే స్థితి చేరిన తర్వాత భయంకరమైన కష్టాలు పడతాడు కిందకి దిగి రావడానికి. ఎందుకంటే మానవ చైతన్యం రావడం మామూలు కాదన్నారు బాబా. ప్రతి అవతారంలోనూ కూడా ఆ దివ్య వ్యధను అనుభవించి తీరతాడు. 7 ఏళ్ళు పడ్డాడు బాబా నరకం, తల నేల మీద కొట్టుకునేవాడు, ఇదంతా రక్తం చిందేస్తూ ఉండేది, కనపడకుండా స్కార్ఫ్ కట్టుకునేవాడు, బండ రాళ్ళ మీద కొట్టుకునేవాడు. ఎందుకని అది తట్టుకోలేని పరిస్థితి అన్నమాట. అంత దివ్యానందాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ వీడిని ఇంత శరీరంలో పెట్టడం అంటే అది భయంకరం అన్నారు బాబా. అది ప్రతి సద్గురువు అనుభవిస్తాడు. మనం చదివితే అంత భయంకరమైన వేదన కనపడుతుంది. అది అవతారుడు కూడా తప్పదు. ఆ దిగిరావడం అంటే అంత కష్టం అన్నమాట.